దేవుని ఘనమైన నామానికి స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 128వ కీర్తన 5వ వచనం. యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతయు క్షేమము కలుగుట చూచెదవు. ఈ మంచి వాగ్దానం మంచి దేవుడైన యెహోవా మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మన దేవుడు ఈరోజు మనకిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చూడండి. అక్కడ అంటున్నాడు, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. సియోను అంటే పరలోకము నుండి, పరలోకము నుండి యెహోవా మనల్ని, ఈ వాగ్దానం వింటున్న మనల్ని మన దేవుడు పరలోకము నుండి ఆయన చేతులు చాపి మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. అంత మాత్రమే కాదు, ఆ ఆశీర్వాదం వల్ల ఏం జరిగింది, మన జీవితకాలమంతా, మన జీవితకాలమంతా క్షేమం కలగటమే చూస్తాం, కీడు కలగటం చూడం. క్షేమమే ఎప్పుడు మేలే. దావీదు భక్తుడు 73వ కీర్తన 6వ వచనంలో అంటాడు, నేను బ్రతుకు కాలమంతా, నేను బ్రతుకు కాలమంతా కృప క్షేమములే నా వెంట వచ్చును అని. ఎన్నాళ్ళు ఈ భూమి మీద జీవిస్తానో అన్నాళ్ళు నేను క్షేమంగానే ఉంటాను, కృపా క్షేమములే ఆయన నా వెంట వస్తాయి. ఎప్పుడు క్షేమంగా ఉంటా బ్రతికినంతకాలం. ఇక్కడ కూడా అదే మాట మనం చూస్తాం, మన జీవిత కాలమంతా క్షేమం కలగటమే చూస్తాం కానీ కీడు కలగటం చూడం. అలా జరగాలంటే మనం ఏం చేయాలి? మొదటి వచనంలోనే షరతు చెప్పాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరికీ ఈ ధన్యత రాబోతుంది. కనుక ఈ ధన్యత మన మీదకి రావాలంటే మనం ఆయనకు భయపడుతూ భక్తి చేయాలి, ఆయనకి భయపడుతూ భక్తి చేయాలి. 34వ కీర్తన 9వ వచనంలో అంటాడు, యెహోవా భక్తులారా ఆయనందు భయభక్తులు ఉంచండి, ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువ ఉండదు అంటాడు. కనుక దేవుని పిల్లలమైన మనం ఆయన్ని, ఆయనకి భయపడుతూ భక్తి చేయాలి. ఈనాడు భక్తి ఉంది కానీ భక్తులకు భయం లేదు. అమ్మో దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నా పనులన్నీ చూస్తున్నాడు, దేవుడు నా మాటలన్నీ వింటున్నాడు, అమ్మో దేవుడు నన్ను గమనిస్తున్నాడు, నేను జాగ్రత్తగా ఉండాలి, ఎట్లా పడితే అట్లా ఉండకూడదు అంటూ దేవుని భయం కలిగిన భక్తులు చాలా తక్కువ మంది. అయితే దేవునికి భయపడుతూ ఎవరైతే భక్తి చేస్తారో వారికి ఏది కుదవండదండి, వారిని సియోనులో నుండి దేవుడు ఆశీర్వదిస్తాడు. వారి జీవితకాలం అంతా క్షేమం కలగటమే చూస్తారు, వాళ్ళు జీవితకాలం అంతా క్షేమంగానే ఉంటారు, వాళ్ళు వాళ్ళకి ఏ కీడు రాదు, వాళ్ళు ఎప్పుడూ క్షేమంగా ఉంటారు. కనుక మీ కుటుంబాల మీదకి ఎటువంటి కీడు రాకుండా ఉండాలని మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన మాత్రమే కాదు, మనం ఆయనకి భయపడుతూ భక్తి చేస్తే ఏ కీడు మన గుడారాన్ని సమీపించకుండా మనల్ని కాపాడుతాడు. రెండో మాట, మనం ఆయన ఆజ్ఞలన్నిటినీ, ఆయన త్రోవలను అనుసరించి నడవటం అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి మనం నడిస్తే, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిస్తే ఖచ్చితంగా ఆయన సియోనులో నుండి మనల్ని ఆశీర్వదిస్తాడు. మన జీవితకాలం అంతా క్షేమం కలగటం మనం చూస్తాం. సియోనులో నుండి దేవుడు పరలోకం నుండి ఆశీర్వదిస్తే జీవితకాలం అంతా క్షేమం, క్షేమం, క్షేమంగానే ఉంటాం మనం. అయితే అలా ఉండాలంటే రెండో పని, ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడవాలి, ఆయన వాక్యాన్ని అనుసరించి నడవాలి. చాలాసారి గుడికి వస్తాం, వాక్యం వింటాం, కానీ ఆ వాక్యాన్ని మర్చిపోతాం. అప్పుడే ఆ వాక్యాన్ని అనుసరించి నడవం మనం. అయితే దేవుని సన్నిధికి వచ్చిన మనం శ్రద్ధగా దేవుని మాటలు విని ఆ మాటలు గుర్తుపెట్టుకుని వాటిని అనుసరించి మనం నడిస్తే ఖచ్చితంగా, ఖచ్చితంగా మన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. జీవితకాలం అంతా క్షేమమే చూస్తాం, కీడు చూడం. కనుక ఈ వాగ్దానం వింటున్న మీలో ఎవ్వరు, మీ కుటుంబాల్లో ఎవ్వరి మీదకి ఏ విధమైన కీడు రాకుండాగాక. మీరు మీ కుటుంబాలు
ఎప్పుడు జీవితకాలం అంతా క్షేమం కలగటమే మీరు చూచుదురుగాక. ఈ రెండు పనులు చేద్దామా? ఒకటి, ఆయనకు భయపడుతూ భక్తి చేయాలి. రెండవది, ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకోవాలి. అలా ఒక తీర్మానం చేసుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. అయ్యా, మీకు భయపడుతూ భక్తి చేయటానికి, మీ వాక్యాలన్నిటినీ అనుసరించి నడుచుకోవటానికి మీ బిడ్డలు తీర్మానించుకుని ఉండగా దయచేసి ప్రభువ పరలోకము నుండి చేతులెత్తి మీ బిడ్డలు మీరు ఆశీర్వదించండి. వారి జీవిత కాలమంతా క్షేమం కలగటమే వారు చూచినట్లు సహాయం చేయమని మా ప్రార్థన వినినందుకు కరుణిస్తున్నందుకు కోట్ల కొలదిగా కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. Thank you.